కేవలం బీసీలకు మాత్రమే అన్యాయం కాదు, 17% ఉన్న దళిత జాతికి వాళ్లకు కనీసం 2-3 రావాలి. కానీ వాళ్ళకు కూడా వచ్చిన మంత్రి పదవులు కేవలం ఒకటే అయితే మాదిగకి ఇస్తారు, లేకుంటే మాలకి ఇస్తారు తప్ప ఆ జాతి కూడా అన్యాయం చేసిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ పదవి గుంజుకొని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి దళిత జాతిని ఇవాళ కన్నరే చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ గిరిజనులు 10% ఉన్నారు, వాళ్ళు 10% ఉన్న గిరిజనులకి 2 మంత్రి పదవులు రావాలి, ఒకటి లంబాడకు రావాలి, ఒకటి ఆదివాసులకు రావాలి. కానీ వచ్చింది మాత్రం ఒకటే, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆదివాసీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఆదివాసీ జాతికి ద్రోహం చేసే పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నా.